ప్రేమైన దేవుని పిల్లలారా, సుమారు పాతికేళ్ల క్రితం బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు అనే పద నా టైటిల్స్లో ఎక్కువ సైంటిస్టులు కాన్సన్ట్రేట్ చేశానంటే వాళ్ళే ఈ సమాజాన్ని తప్పుదారి నడిపిస్తారు. ఎవరు చెప్పినా వినరు కానీ శాస్త్రవేత్త చెప్పాడని కానీ వింటారు. ఎందుకంటే వీళ్ళ అంత నాలెడ్జీకి సమాజం మానవ మనుషులు అనే వాళ్ళు ఎదగలేదు. కనుక వాళ్ళు ఏం చెప్పినా మనిషి కోతురుండి వచ్చాడని డార్విన్ చెప్పినా ఆహా మనమంతా కోతురుంచి వచ్చాం అనుకున్నారే తప్ప మనం ఎందుకు కోతురుండి ఎలాగ వస్తాం అని ఆలోచించే మగతనం ఉన్న మగాళ్ళు నేను పుట్టినంత వరకు ఎవడు పుట్టలేదు. మరలా చెప్తాను, గర్వంగా చెప్తాను, అతిశయించి చెప్ వాళ్ళు నా కాళ్ళ కింద పడేసి మరీ చెప్తాను సార్. శాస్త్రవేత్త ఏం చెప్తుందే నమ్ముతావా? భూమి బలపరుపుగా ఉందన్నాడు, ఆ రోజు నమ్మారు మీరు బకరాగాళ్ళగా. భూమి గుండ్రంగా ఉందన్నారు, అప్పుడు నమ్మారు బకరాగాళ్ళగా. ఎలియన్స్ ఉన్నాయంటారు, ఇప్పటివరకు వస్తాయంటారు, వాటిని కూడా నమ్ముతున్నారు. ఏమండి 2012 డిసెంబర్ 27 యుగాంతం అయిపోద్దన్నారు, ఆ చెత్త మాటను కూడా నమ్మింది. ఈ చెప్తున్న వాళ్ళు ఎవరు? శాస్త్రవేత్త. నన్ను ఆకర్షించిన పదం బైబిల్ను దొంగిలించిన మిలి, బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ ప్రపంచం. ఎన్నో ఆర్టికల్స్ రాశాను, మీరు అందరూ సింహగర్జనలో చూస్తారు. ఇవన్నీ నాకు పిచ్చి వాళ్ళ వాళ్ళు చేస్తున్నవన్నీ పిచ్చిగానే ఇప్పటికీ పిచ్చిగానే ఉంటాయి. మీడియా నమ్ముతుంది, ప్రభుత్వాలు నమ్ముతాయి, జనాన్ని కొట్టేసి తినేయడానికి రాబందులు అంటుండే వాళ్ళు. రాజకీయాల్లో రాబందులు నాయకులైతే, శాస్త్రవేత్తల్లో ప్రజల మధ్య రాబందులు సైంటిస్టులు. వీళ్ళిద్దరూ కలిసి ఏయో ప్రయోగాలు పేరిట ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు. దానివల్ల ఇంతవరకు అన్నీ ఫెయిల్యూర్సే తప్ప రైట్ ఏం లేదు. 9 గ్రహాలని చెప్పాడు, నేను చదువుకున్నాను చిన్నప్పుడు 9 గ్రహాలు అని. నవగ్రహాలు అసలు 9వ గ్రహం కాదన్నారు. ఏం ఏం నమ్ముతారు చెప్పండి? ప్రియులారా, ప్రపంచ ప్రజలారా, నెట్ ముందు కూర్చున్న వారులారా, బైబిల్ని నమ్మండి, మనిషిని నమ్మకండి.